వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ న్యూస్. విద్యతోనే మహిళలకు విముక్తి అని నమ్మి మహిళా అభ్యుదయం కోసం విద్య కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన దేశంలోనే తొలి మహిళ ఉపాధ్యాయుని సావిత్రిబాయి ఫులే. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమవుతుందని నమ్మిన మహిళా శక్తితను. ఆమె తన భర్తతో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారు. కుల వ్యవస్థకు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా అక్కడ వరకు పోరాడారు. క్షూద్రులు అస్పృశ్యుల మహిళా హక్కుల పోరాటం చేయడం తన సామాజిక బాధ్యతగా సావిత్రిబాయి పూలే విశ్వసించారు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితర మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి మహారాష్ట్రలోని సతారా జిల్లా నయాగావ్లో 1831 జనవరి 3న ఓ రైతు కుటుంబంలో జన్మించారు. సావిత్రిబాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంలో బంధుత్వం ఉంది. వీరి బంధువులు నిజామాబాద్ జిల్లాలోని బోధన్, నాందేడ్, కొండల్వాడి ప్రాంతంలో, ఆదిలాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. బోధన్ ప్రాంతపు 300 కాపులు వీరికి చుట్టాలు. ఆమెకు 9వ ఏట 12 ఏండ్ల జ్యోతిరావు పూలేతో 1840లో వివాహమైంది. నిరక్షరాస్యురాలైన ఆమెకు భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు. ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలయ్యారు. అహ్మద్నగర్లో ఉపాధ్యాయ శిక్షణ పొంది 1848లో భర్త జ్యోతిరావు పూలేతో కలిసి అణగారిన కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలలను ప్రారంభించింది. 1852లో మహిళా సేవా మండల్ అనే మహిళా సంఘాన్ని స్థాపించారు. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినాదించిన సావిత్రిబాయి పూలే నిచ్చెనమెట్ల కుల వ్యవస్థగా నిర్మాణమైన సమాజంలో సత్యాన్ని శోధించనీకి 1873లో తన భర్త మహాత్మా జ్యోతిరావు పూలేతో కలిసి సత్యశోధక్ సమాజంను ప్రారంభించారు. బాల్య వివాహాలకు, మూఢ నమ్మకాలకు, సతీసా గమనానికి వ్యతిరేకంగా వితంతు పునర్వివాహాల కోసం అసమాన, అశాస్త్రీయ బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపారు. బాల్యంలోనే వైవిధ్యాన్ని అనుభవించే ఎంతోమంది ఆడపిల్లలకు ఆశ్రయం కల్పించారు. 1868 నుంచి సావిత్రిబాయి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. సావిత్రిబాయి సంఘ సంస్కర్తగానే కాదు, రచయిత్రిగా కూడా వేగచుక్కగా నిలిచారు. జ్యోతిరావు పూలే 1890 నవంబర్ 28న మరణించడంతో సావిత్రిబాయి ఆశయ సాధనలో పెద్ద లోటు ఏర్పడింది. ఆ దుఃఖం నుంచే మరో ఆదర్శానికి సిద్ధమయ్యారు ఆమె. పూలే చితికి తానే స్వయంగా నిప్పు పెట్టి కొత్త సాంప్రదాయాన్ని తెరచేశారు. భారతదేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన అదే. పూలే మరణానంతరం సత్యశోధక్ సమాజ్ బాధ్యతలు స్వీకరించారు. 1897లో ప్లేగు వ్యాధి పూణే నగరాన్ని వణికించింది. నగరమంతా ఎడారిగా మారింది. జనమంతా దగ్గరలోని అడవులకు పారిపోయారు. అయినా సావిత్రిబాయి పూలే కొడుకు యశ్వంత్తో కలిసి వ్యాధిగ్రస్తులకు సేవలందించారు. చివరికి ఆ ప్లేగు వ్యాధే ఆమెకు సోకి 1897 మార్చి 10న మరణించారు. సావిత్రిబాయి జయంతిని భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకోవటం సముచితం. సావిత్రిబాయి స్ఫూర్తితో మహిళా అభ్యుదయం కోసం సమాజమంతా మరింతగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. స్పెషల్ టైం లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ట్వంటీ ఫోర్ న్యూస్. ఆత్మ గౌరవ ప్రతీక.